గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ అన్నారు. నెల్లూరు జిల్లా భోగూరులో 500 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వంలోని భారత్ను చూసి హడలెత్తిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందంటున్న పసుపులేటి సుధాకర్తో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గంలోని బిట్రగుంటలో దాదాపు బీజేపీలోకి 500కి పైగా కూడా కార్యకర్తలు ఇవాళ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇవాళ దాదాపుగా కూడా 500 మందికి పైగా కూడా కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ? ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చూసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని చెప్పని ప్రజలందరూ విశ్వసించి పార్టీలో చేరడం జరిగింది. ఇంకా కూడా మేము గట్టిగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అయితే ఈరోజు దేశం చూసుకుంటే దేశంలో ఉక్రెయిన్లో అనేక మంది విద్యార్థులు చిక్కున్నారు, వాళ్ళందరూ కూడా ఇండియాకి రావడానికి ఇటు మోడీగా కష్టం ప్రత్యేకించి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మన భారతీయ జనతా పార్టీ చాలా కృషి చేసి భారతీయులందరినీ కూడా సురక్షితంగా మన దేశానికి చేర్చడం జరిగింది. ఈ యొక్క దీన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి అనేక వ్యతిరేక పవనాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేదానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మీరు ఎలాంటి కార్యాచరణ చేయాలి? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకి పెద్దపీట వేశారు, ఎందుకంటే 52% బీసీలు ఉన్నారు, వాళ్ళకి రాజ్యాధికారం కావాలి, ఎప్పటి నుంచో వెనకబడిపోయినారు అని చెప్పి బీసీలందరినీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీలంతా కూడా ఐకమత్యంగా ఉండి పనిచేయడానికి బీసీలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే బీసీలందరూ కూడా పార్టీలో చాలా పెద్ద ఎత్తులో చేరికలు జరుగుతూ ఉన్నాయి. కావల్ నియోజకవర్గానికి సంబంధించి మీరు గతంలో కూడా ఇక్కడ అనేక సమస్యలు చూశారు, కావల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు? మీరు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు, నేను పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఈ కావల్ నియోజకవర్గంలో 60,000 సభ్యత్వం బీజేపీ పార్టీ చేయడం జరిగింది. అలాగే పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ మేము సెకండ్ ప్లేస్కి వచ్చాము భారతీయ జనతా పార్టీ. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఈ కావల్ నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తిగా కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో కానీ ఇటు గ్రౌండ్ లెవెల్లో కూడా అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పి ఓబీసీ మోర్చా బీజేపీకి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కనిపిస్తుంది. వీడియో జర్నల్ జోషితో మురళీకృష్ణ, రాజ్ న్యూస్, నెల్లూరు జిల్లా కావల్ నుంచి.